Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నో మొహమాటమ్స్ పార్టీయే ముఖ్యం. చేతల్లో చూపించిన జగన్. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలిపే దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పార్టీ నిర్వహణలో మార్పులు చేర్పులు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీలో కీలకమైన ప్రాంతీయ సమన్వయకర్తల మార్పు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలను మార్చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ వర్క్షాప్లో పార్టీ సమన్వయకర్తలు సమర్థంగా వ్యవహరించలేకపోతే తప్పుకోవాలని, లేకుంటే తానే తప్పిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు కీలక నేతలతో పలువురిని ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ తర్వాత సీనియర్లను ఏరి కోరి సీఎం జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. ఇప్పుడు వారిలో పలువురిని మారుస్తూ నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లను కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి వరకు సజ్జల, ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతలను కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. మాజీ మంత్రి అనిల్ వద్ద ఉన్న కడప, తిరుపతి జిల్లాల బాధ్యతలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేనికి కేటాయించారు. బాపట్ల జిల్లా సమన్వయకర్త బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్రావుకి ఇచ్చారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి కొడాలి నానికి అప్పగించిన పల్నాడు జిల్లా బాధ్యతలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కేటాయించారు. కొడాలి నాని నుంచి తప్పించిన గుంటూరు జిల్లా బాధ్యతలను ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మర్రి రాజశేఖర్కు అప్పగించారు. అమరావతి పరిధిలోని కీలకమైన ఈ మూడు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను మర్రి రాజశేఖర్తో పాటుగా రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పర్యవేక్షించనున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బాధ్యతల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. విజయనగరం జిల్లా బాధ్యతలను మంత్రి బొత్స నుంచి తప్పించారు. మంత్రి సొంత జిల్లా బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కేటాయించారు. ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు అప్పగించారు. ఇక తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించారు. ఆయనకు కీలకమైన పార్టీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటికే వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఇక చివిరెడ్డి సహాయకారిగా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 4 సీఎం జగన్ గడపగడపకు ప్రభుత్వంపైన మరోసారి వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈలోగానే ప్రాంతీయ సమన్వయకర్తల మార్పుపైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొందరి పనితీరు కారణంగా మార్చితే, మరికొందరు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత అంశాల కారణంగా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు ఉన్నవారైనా పార్టీ కోసం ఎలాంటి నిర్ణయాలకు వెనకాడననే సంకేతాలను సీఎం ఇచ్చారు.